నమస్కారం. చలనం యొక్క మొదటి భాగంలో మనం సాపేక్షం, సరాసరి ఒడి, సరాసరి వేగం వంటి వాటి గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు మనం రెండవ భాగంలో తక్షణ ఒడి, తక్షణ వేగం, త్వరణం వంటి వాటి గురించి తెలుసుకుందాము. రోడ్డు మీద ఒక కారు వెళ్తుంది అనుకోండి. దాని చలనాన్ని గురించి చెప్పే వాటిల్లో సరాసరి ఒడి, సరాసరి వేగం అనేవి ఒక కాల వ్యవధిలో చెప్పే అంశాలు. మీరు ఒక కారులో వెళ్తున్నారనుకోండి, ఆ కారు యొక్క స్పీడోమీటర్ ఏం చెప్తుంది? అది ఆ క్షణంలో లేకపోతే ఆ తరుణంలో ఆ కారు యొక్క ఒడి ఎంతో చెప్తుంది. దాన్నే మనం తక్షణ ఒడి అని అంటాము. అయితే దీన్ని అర్థం చేసుకోవడానికి మనం సమయ రీత్యా అది ప్రయాణించిన దూరాన్ని ఒక గ్రాఫ్లో వేసుకుందాము. ముందుగా ఎక్స్ అక్షము మీద సమయాన్ని మరియు వై అక్షము మీద ఆ కారు ప్రయాణించిన దూరాన్ని వేసుకుందాము. ఆ గ్రాఫ్ ఇలా ఉంది అని అనుకోండి. అయితే టీ అనే సమయం దగ్గర దాని తక్షణ ఒడి ఎంతో చెప్పగలరా? ఇలా ఆలోచించండి. ముందుగా టీకి ముందు ఉన్న T1 అనే సమయాన్ని తీసుకోండి. అలాగే టీ తరువాత T2 అనే సమయాన్ని తీసుకోండి. T1 సమయం వరకు ఆ కారు ప్రయాణించిన దూరాన్ని S1 అని మరియు T2 సమయం వరకు ఆ కారు ప్రయాణించిన దూరాన్ని S2 అని అనుకోండి. ఇప్పుడు T1 T2ల మధ్యలో ఆ కారు యొక్క సరాసరి ఒడి S2 - S1/T2 - T1 అవుతుంది. అంటే ఈ రేఖ యొక్క వాలు అన్నమాట. ఇప్పుడు T1 మరియు T2లని కాస్త దగ్గరగా తీసుకోండి. అలా మీరు T1 మరియు T2లని టీకి దగ్గరగా తీసుకొచ్చినట్లయితే ఆ రెండు ఎప్పుడైతే టీకి అత్యంత దగ్గరలో ఉంటాయో అప్పుడు ఆ రేఖ టీ దగ్గర స్పర్శరేఖగా మారిపోతుంది. ఇప్పుడు ఈ రేఖ యొక్క సరళ రేఖ వాలు టీ వద్ద తక్షణ ఒడి అవుతుంది. దీన్ని మనం ds/dt అని రాసుకుంటాము. dt అంటే సమయంలో చిన్న మార్పు అని మరియు ds అంటే అది ప్రయాణించిన దూరంలో చిన్న మార్పు అని అర్థము. ఇప్పుడు ఈ సమయం దగ్గర మీరు దాని తక్షణ ఒడి ఎంతో చెప్పగలరా? దానికోసం మీరు ఆ సమయం వద్ద అక్కడ ఉన్న స్పర్శరేఖని తీసుకోండి. దీని యొక్క సరళ రేఖ వాలువే అక్కడ తక్షణ ఒడి అవుతుంది. అయితే మీరు జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఈ డిటి అనే చిన్న సమయంలో ప్రయాణించిన దూరం మరియు ఆ కారు పొందిన స్థానభ్రంశం రెండూ ఒకటే అవుతాయి. అలా అయినప్పుడు మరి తక్షణ ఒడి మరియు తక్షణ వేగం ఒకటే అవుతాయా? ముమ్మాటికి కావు. అయితే తక్షణ వేగం అంటే ఏంటో అర్థం చేసుకోవడానికి మనం ఇప్పుడు తక్షణ ఒడికి మరియు తక్షణ వేగానికి ఉన్న భేదాలు ఏంటో చూద్దాం. ఒక కారు రోడ్డు మీద ప్రయాణిస్తుంది అని అనుకోండి. దాని ఒడి 60 కిలోమీటర్లు/గంట అని అనుకోండి. అది తూర్పు వైపున ప్రయాణిస్తుంది అని అనుకోండి. అయితే ఇప్పుడు దాని తక్షణ ఒడి ఎంత అని అడిగితే 60 కిలోమీటర్లు/గంట అని చెప్పాలి. అదే దాని తక్షణ వేగం ఎంత అని అడిగితే 60 కిలోమీటర్లు/గంట తూర్పు వైపు అని చెప్పాలి. వేగం అనేది ఒక సదిశ. మనం ఒక వస్తువు యొక్క ఒడిని చెప్పినప్పుడు దాని దిశని చెప్పాల్సిన అవసరం లేదు, కానీ వేగం చెప్పినప్పుడు మాత్రం దిశను చెప్పవలసిందే. అంటే 60 కిలోమీటర్లు/గంట తూర్పు వైపు వెళ్తున్న కారు యొక్క వేగం మరియు 60 కిలోమీటర్లు/గంట పడమర వైపు వెళ్తున్న కారు యొక్క వేగం ఒకటి కాదన్నమాట. ఇప్పుడు ఇంకొక ఉదాహరణ చూద్దాం. ఒక వస్తువు ఇలా వృత్తంలో ఒక బిందువు దగ్గర మొదలయ్యి మళ్ళీ అదే బిందువుకి వచ్చింది అని అనుకుందాము. అయితే ఈ ప్రయాణంలో దాని సరాసరి ఒడి 2πr/T అవుతుంది. ఇక్కడ r అంటే ఆ వృత్తం యొక్క రేడియస్, కానీ అది పొందిన స్థానభ్రంశం
సున్నా కాబట్టి దాని సరాసరి వేగం సున్నా అవుతుంది. కానీ ఏ ఒక్క సమయంలో అయినా దాని తక్షణ ఒడి మరియు తక్షణ వేగం యొక్క విలువ ఒకటే ఉంటాయి. అంటే తక్షణ ఒడికి దిశను జోడిస్తే అది తక్షణ వేగం అవుతుంది అన్నమాట. నేల మీద ఒక బంతి ఉంది అని అనుకోండి. ఆ నేలకి మరియు బంతికి మధ్యలో ఘర్షణ లేదు అని అనుకోండి. అలాంటప్పుడు మనం ఆ బంతిని కాస్త నెట్టి దానికి కాస్త వడని ఇస్తే అది ముందుకు వెళ్తూ ఉంటుంది. టీ అనే సమయంలో అది ఎస్ అనే దూరాన్ని ప్రయాణించింది అని అనుకుందాము. అయితే అది తరువాత టీ అనే సమయంలో కూడా మళ్ళీ ఎస్ దూరాన్నే ప్రయాణిస్తుంది. అలా మనం ఎన్నిసార్లు చూసినా టీ అనే సమయ వ్యవధిలో అది ఎస్ అనే దూరాన్ని మాత్రమే ప్రయాణిస్తుంది. దీన్ని సమచలనం అని అంటాము. అలాగే ఈసారి వంపుగా ఉన్న నేలని తీసుకోండి. ఇప్పుడు అలా జరగదు. మొదటిసారి టీ అనే సమయ వ్యవధిలో అది ఎస్ అనే దూరాన్ని ప్రయాణించింది అని అనుకుందాం. కానీ తరువాత టీ అనే సమయ వ్యవధిలో అది ఎస్ కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది. అంటే దాని చలనం సమంగా లేదు, అది అసమచలనం అని అంటాము. అయితే ఒక వృత్తంలో ఒక వస్తువు స్థిరమైన వడితో ప్రయాణిస్తుంది అనుకోండి, అది ఎలాంటి చలనమో మీరు చెప్పగలరా? మీరు ఎప్పుడు టీ అనే సమయ వ్యవధి తీసుకున్నా కానీ అది ఒకే దూరం ప్రయాణిస్తుంది, కాబట్టి అది సమచలనం. ఇప్పుడు మనం త్వరణం అంటే ఏంటో చూద్దాం. త్వరణం అనేది వేగంలో వచ్చే మార్పును గురించి చెప్తుంది. వేగం అంటే వడి మరియు దిశ, కాబట్టి అది వడిలో మార్పు లేదా చలన దిశలో మార్పు గురించి చెప్తుంది. ఇందాక మనం అసమచలనంలో చూసిన ఉదాహరణ తీసుకుందాం. ఈ ఉదాహరణలో సమయం పోను దాని వేగం పెరుగుతూ ఉంటుంది, అందుకే అది పోను పోను ఒకే సమయ విరామంలో ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది. త్వరణాన్ని మనం ఇలా చెప్పుకుంటాం, అది వేగంలో వచ్చిన మార్పు బై మార్పు రావడానికి పట్టిన సమయం అని చెప్పుకుంటాం. అంటే ఏ ఇజ్ ఈక్వల్ టు డెల్టా వి బై డెల్టా టి అని రాసుకుంటాం. డెల్టా ఎక్స్ అంటే ఎక్స్లో వచ్చిన మార్పు అని అర్థం. అంటే కాబట్టి డెల్టా వి అంటే వేగంలో వచ్చిన మార్పు మరియు డెల్టా టి అంటే ఆ వేగం మారడానికి పట్టిన సమయం. ఇందాక మనం చూసినట్లుగా ఘర్షణ లేని ఒక నేల మీద బంతిని నెట్టితే అది స్థిరమైన వేగంతో వెళ్తుంది, కాబట్టి దాని వేగంలో వచ్చిన మార్పు సున్నా, కాబట్టి దాని త్వరణం సున్నా అని మనం చెప్తాము. అయితే తరువాత చూసిన ఉదాహరణ కూడా తీసుకోండి. ఈ ఉదాహరణలో కూడా ఆ వస్తువు యొక్క వేగం మారట్లేదు, అయితే దాని త్వరణాన్ని సున్నా అని చెప్తామా? కాదు, ఎందుకంటే దాని దిశ మారుతుంది. ఇలాంటప్పుడు మనం దాని త్వరణాన్ని ఏమని చెప్పాలి? 9వ తరగతిలో మనం చలన దిశలో వచ్చిన మార్పు వల్ల ఏర్పడే త్వరణాల గురించి చెప్పుకోవడం కష్టం, కాబట్టి కేవలం వడిలో వచ్చిన మార్పు వల్ల ఏర్పడే త్వరణాల గురించే చెప్పుకుందాం. అందులో కూడా త్వరణం మారే ఉదాహరణలను మనం తీసుకోము. అంటే ఇక్కడ చెప్పబడిన అన్ని ఉదాహరణలు అయితే త్వరణం సున్నా, లేకపోతే అది స్థిరంగా ఉంటుంది. ఒక వస్తువు స్థిరమైన త్వరణంతో ప్రయాణిస్తుంది అని అనుకుందాం. అయితే ఆ వస్తువు యొక్క చలనాన్ని వివరించడానికి మనం ఇప్పుడు కొన్ని సమీకరణాలను చూద్దాం. వీటిని సమత్వరణ చలన సమీకరణాలు అని అంటారు. దాని యొక్క వేగం u నుండి vకి మారింది అని అనుకోండి. అయితే ఇది జరగడానికి t సమయం పట్టింది అని అనుకోండి. ఇప్పుడు వడిలో మార్పు అంటే డెల్టా v ఈజ్ ఈక్వల్ టు v మైనస్ u.
అలాగే డెల్టా టి అంటే ఇది జరగడానికి పట్టిన సమయం టి అని అనుకోండి. అయితే ఇందాక మనం త్వరణాన్ని చెప్పుకున్న విధంగా ఏ ఈజ్ ఈక్వల్ టు డెల్టా వి బై డెల్టా టి అని మనం రాసుకోవచ్చు. అంటే డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ డెల్టా టి అని రాసుకోవచ్చు. దీన్నే మనం వి మైనస్ యూ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ టి అని రాసుకోవచ్చు. అంటే వి ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటి అని రాసుకోవచ్చు. ఇది మొదటి సమీకరణం. ఒక వస్తువు యొక్క వడి యూ నుండి వీకి మారడానికి దానికి టీ సమయం పట్టింది అని అనుకోండి. ఈ ప్రయాణ కాలంలో అది ఎస్ దూరం ప్రయాణించింది అని అనుకోండి. దాని త్వరణాన్ని ఏ అని అనుకుంటే వి ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటి అని మనం రాసుకోవచ్చు. ఈ ప్రయాణ కాలంలో దాని సరాసరి వడి ఎస్ బై టీ అవుతుంది. దీన్నే మనం వి ప్లస్ యూ బై టూ అని కూడా రాసుకోవచ్చు. ఎందుకంటే సరాసరి వడి అంటే ఆ ప్రయాణ కాలంలో ఆ వస్తువుకి ఉన్న సగటు వడే కాబట్టి. ఇక్కడ మనం వీని యూ ప్లస్ ఏటీ అని రాసుకున్నట్లయితే ఎస్ బై టీ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ ప్లస్ యూ బై టూ అవుతుంది. దీన్నే మనం సులభీకృతం చేసుకున్నట్లయితే ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటి ప్లస్ హాఫ్ ఏటి స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఇది రెండవ సమీకరణం. ఇప్పుడు మూడవ సమీకరణాన్ని చూద్దాం. ఒక వస్తువుకి దాని వడి యూ నుంచి వీకి మారడానికి టీ అనే సమయం పట్టింది అని అనుకున్నాం. ఈ ప్రయాణ కాలంలో అది ఎస్ అనే దూరం ప్రయాణించింది అని అనుకున్నాం. దాని త్వరణం ఏ అని అనుకుంటే వి ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటి అని మనం రాసుకోవచ్చు. దీని నుండి మనం టీ ఈజ్ ఈక్వల్ టు వి మైనస్ యూ బై ఏ అని రాసుకోవచ్చు. ఇందాక చెప్పినట్లుగానే మనం ఎస్ బై టీ ఈజ్ ఈక్వల్ టు వి ప్లస్ యూ బై టూ అని రాసుకోవచ్చు. దీని నుండి ఎస్ ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ వి ప్లస్ యూ బై టూ అని రాసుకోవచ్చు. అయితే ఇక్కడ ఉన్న టీని నేను ఇలా రాసుకుంటాను. ఇప్పుడు అది ఎస్ ఈజ్ ఈక్వల్ టు వి మైనస్ యూ బై ఏ ఇంటూ వి ప్లస్ యూ బై టూ అవుతుంది. దీన్ని మనం సులభీకృతం చేసుకున్నట్లయితే వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు టూ ఏఎస్ అని రాసుకోవచ్చు. ఇది మూడవ సమీకరణం. ఈ మూడు సమీకరణాలు ఒక వస్తువు యొక్క చలనాన్ని వివరించడానికి చాలా ఉపయోగకరం, కాబట్టి వాటిని గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో నుండి మీరు చలనం గురించి కొన్ని అంశాలను నేర్చుకున్నారని ఆశిస్తూ ధన్యవాదాలు.